వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. కీర్తన గ్రంథం 138వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. Psalm 138:7. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు, ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఈవెన్ దో ఐ ఆమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్ అనే మాట వాడాడు. ట్రబుల్స్ మధ్య నేను ఉన్నప్పటికీ, ఆపదలలో నేను చిక్కుకున్నప్పుడు నీవు నన్ను బ్రతికించావు ప్రభువా. ఈ 138వ కీర్తన దావీదు భక్తుడు రాశాడు. రాస్తూ ఏమంటాడంటే, ప్రభువా నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. దేవుడు పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆపదలలో చిక్కుబడి ఉన్న నన్ను నువ్వు బ్రతికించావు. దావీదు జీవితంలో ఎన్ని ఆపదలో, ఎన్ని కష్టాలో, ఒక దాని వెంబడి మరొకటి, ఒక దాని తర్వాత మరొకటి, ఇది కొంచెం బాగానే ఉందనుకున్నప్పుడు మరొక ఆపద, మరొక కష్టం రావడం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును బ్రతికించాడు. ఆపదల్లో చిక్కుబడి ఉన్న దావీదును దేవుడు లేవనెత్తాడు. అంతమాత్రం కాకుండా కోపము, శత్రువులకి కోపం ఉందట, ఆ కోపము నుండి రక్షించడానికి నీవు నీ చేయి చాపావు ప్రభు, నీ కుడి చేత్తో నన్ను రక్షించావు. మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీవు కూడా ఆపదలలో చిక్కుబడిన అనుభవం ఉందా? ఒక అనారోగ్యంతోనో, లేకపోతే ఒక మానసిక దౌర్బల్యంతోనో, ఒక నింద అవమానంతోనో, నేను కాలేజీలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో అనేక మంది నేను కార్నర్ చేసి ఈరోజు ఎలాగైనా నేను ఇబ్బంది పెట్టాలని, ఎలాగైనా నీకు నష్టాన్ని కలుగు చేయాలని వారు ప్రయత్నం చేస్తారనే ప్రయత్నంలో విన్నప్పుడు, అయ్యా నేను ఆపదలో చిక్కుకున్నాను స్వామి, నన్నెవరు పైకి లేవనెత్తగలరు, ఎవరు నన్ను బ్రతికించగలరు ఇలాంటి పరిస్థితుల్లో అని కనుక నువ్వు అడుగుతూ ఉంటే నీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయన ఆపదలలో చిక్కుకున్న అనేక మందిని బ్రతికించి నిలవబెట్టి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు ప్రభు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు మనకు తెలుసు, ఎంతోమంది జీవితాలు మనం గమనిస్తూనే ఉన్నాను. యోసేపు జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చాయి, ఆ ఆపదలు గుండా ప్రయాణం చేశాడు. ఎటు పోతున్నానో తెలియని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో యోసేపు ఉండుంటాడు. అయితే దేవుడు తన కృపా మహదైశ్వర్యం తన మీద కృమ్మరించి, ఏ దేశంలోకైతే బానిస పిల్లవాడిగా అమ్మివేయబడ్డాడో అదే దేశానికి ఒక ఉన్నతమైన స్థలంలో యోసేపును దేవుడు నిలవబెట్టాడు. ఆపదలలో చిక్కుకున్న యోసేపును తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి బ్రతికించాడు. యోసేపు బ్రతకడం మాత్రమే కాదు, అతని ద్వారా అనేక మంది బ్రతికారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తన సొంత అన్నలే ఎవరైతే యోసేపును గోతిలో పడేశారో, పరాయి వారికి అమ్మేశారో, వాళ్ళు కూడా యోసేపు యొక్క ప్రేమను బట్టి, అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి వారు కూడా బ్రతికారు. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ ద్వారా అనేక మందికి బ్రతుకునిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆపదల్లో చిక్కుకున్నాడని బాధపడద్దు. దేవుని వైపు చూడు, వాటి నుండి బయటకు తీసుకురాగలిగిన దేవుని వైపు చూడు, వాటి నుండి విడుదల చేయగలిగిన ప్రభు వైపు చూడు, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని వైపు చూడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు, ఎరుకో గోడలను కూల్చగలిగిన దేవుడు, యోర్దానును ఏకరాశిగా నిలవబెట్టి తన ప్రజలను నడిపించిన దేవుడు, ఎన్నో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు తన ప్రజల పట్ల జరిగించిన దేవదేవుని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన నేను బ్రతికించగలడని నువ్వు నమ్మితే, జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు తన జీవాన్ని నీ మీద కృమ్మరించడానికి ఇష్టపడుతున్నారు ఆయన. అంతమాత్రమే కాదు దేవుని ప్రజలారా, శత్రువుల కోపము నీ మీద రగిలినప్పుడు దేవుడు తన చేయి చాపి నిన్ను రక్షిస్తాడట, కాపాడతాడట. నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబెద్నెగో అనే యవనస్తులను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయాలని నిర్ణయించినప్పుడు వారిని కాపాడింది ఎవరు? వారితో పాటు నాలుగో వాడిగా సంచరించింది ఎవరు? శత్రువుల కోపం రగిలినప్పుడు, కొన్నిసార్లు నిన్ను చూసి నీ శత్రువులు కోపంతో రగిలిపోతున్నారేమో, ఏదో విధంగా నీకు హాని చేయాలని, కీడు చేయాలని పన్నాగాలు పొందుతున్నారేమో, కుట్రలు పొందుతున్నారేమో, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ లుక్ అన్ టు గాడ్, హ్యావ్ ఫెయిత్ ఆన్ జీసస్. నెబుకద్నెజర్నే మెడలు వంచి నిలబెట్టిన దేవుడు ఆయన. ఈరోజు నీ పక్షంగా అద్భుతం చేస్తా, నీ పక్షంగా కార్యం జరిగించేవాడు. చెలరేగిపోతున్న దుష్టు నుండి, శత్రువుల కోపము నుండి నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, తన మహిమ కొరకు నిన్ను వాడుకున్న దగ్గర నమ్మకమైన దేవుడు మన దేవుడు. ఆయన వైపు చూద్దామా.